కొలంబో కంది వచ్చేసి మార్కెట్ లో కొంచెం కొనడం ఇబ్బందిగా ఉంటది, హీల్డింగ్ కూడా కొంచెం బాగా వస్తుందని చెప్పారు. ప్లస్ అది కటింగ్ చేసి మళ్ళీ రెండో పంట, మూడో పంట, నాలుగో పంట కూడా తీసుకోవచ్చు. నమస్కారం, నా పేరు భాస్కర్, సిరిసైడు మాది. ప్రస్తుతం ఎక్కువ మంది రైతులు పత్తిని పండిస్తున్నటువంటి క్రమంలో గత సంవత్సరం 12,000 ఉంది, మీరు అంత ధర నిడిచిపెట్టేసి మీరు కంది సైడ్ రావడం జరిగింది. ఏ విధంగా ఉంది పంట? లేబర్ షార్టేజ్ కాబట్టి మేము కందికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. దీంతో మనకు కూలీలతో అవసరం ఉండదు, డైరెక్ట్ మిషన్తో హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. పెట్టేటప్పుడు ఒక మాత్రం కూలీలతో మనం పెట్టేసుకోవచ్చు, అవసరం అనుకుంటే నాగట కూడా వేసుకోవచ్చు. కూలీలతో పెద్దగా అవసరం ఉండదు కాబట్టి మనము కంది సైడ్ వెళ్ళిపోవడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు పెట్టుబడి ఎంత వస్తుంది? మీరు 4 ఎకరాలు వేస్తున్నారు. 4 ఎకరాలు అంటే ఒక ఎకరాకు మనకు ఎకరానికి ఒక 10-12,000 ఖర్చు వస్తుంది అందాదా. ఓకే, ఇప్పుడు మీరు గత సంవత్సరం కూడా డిఫరెంట్ మెథడ్లో కూడా చేయడం జరిగింది, అంటే పత్తిని సాగు చేస్తూ కూడా మధ్యలో మీరు కంది సాగు చేశారు లాస్ట్ ఇయర్. అప్పుడు వేసిన దానికి ఇప్పటికి తేడా ఏంటి? మొత్తం ఇప్పుడు కంది సాగు చేసారు, దానికి దీని తేడా కొంచెం పత్తి ఉండేసరికి కటింగ్ చేయడం కొంచెం ప్రాబ్లం అనిపించింది. మొత్తం ఇప్పుడు కంది పెడితే ఎలా ఉంటుంది చూద్దామని ఆలోచనలో మళ్ళీ కంది పెట్టాము. ఇది వచ్చేసి డిఫరెంట్ మెథడ్లో పెట్టాము. మొక్కకు మొక్కకు మధ్యలో వచ్చేసి 9-10 ఇంచులు గ్యాప్లో పెట్టాము. ప్లస్ సాలుకు సాలుకు మధ్యలో 6 ఫీట్లు ఉంటుంది, మళ్ళా ఇంకొక సాలు 3 ఫీట్లలో కంది ఉంటుంది అన్నట్టు, చంట చాలు లాగా పక్క పక్కలలో పక్క పక్క కంది ఉంటుంది, మధ్యలో 6 ఫీట్లు ఉంటుంది. ఆ మధ్యలో వచ్చేసి మేము ట్రాక్టర్తో రోటోవీటర్ కొట్టేయడం జరిగింది. ప్లస్ గడ్డి మందు కొట్టాము 1 or 2 times. ఈసారి వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది. ఓకే, అంటే మొత్తానికి గడ్డి అనేటువంటిది కూడా గడ్డి మందుతోనే అయిపోయింది. ఒకసారి గడ్డి, 2 సార్లు గడ్డి మందు కొట్టాము, ఒకసారి ట్రాక్టర్తో రోటోవీటర్ కొట్టించేసాము. ఓకే, ఇప్పుడు 6 ఫీట్లు 3 ఫీట్లు అన్నారు కదా, ఏంటి డిఫరెంట్, ఎందుకు అట్లా మెయింటైన్ చేయడం? అంటే కొంచెం గాలి ఉన్ను వెళ్తురు బరాబర్ తాకడం కోసం ఉన్ను, ప్లస్ మనం మందు కొట్టుకోవడం కూడా బాగా ఉంటుంది అనే ఉద్దేశంగా దాన్ని మనం అడ్జస్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు మీకు మందులు పై స్ప్రేకు ఎన్నిసార్లు వేసారు? మొత్తం ఇప్పుడు కటింగ్ స్టేజ్కి వచ్చింది కదా, ఇప్పటివరకు ఎన్నిసార్లు పై స్ప్రే వచ్చేసరికి 2 సార్లు స్ప్రే చేయడం జరిగింది. ఒకసారి ఏమో పూత ఫ్లవరింగ్ వచ్చే టైంలో పూతల పురుగు కోసం కొరాజిన్ ఒకటి యూజ్ చేసాము, ఆంప్లిగో ఒకటి యూజ్ చేసాము. సెకండ్ టైం వచ్చేసి ఆంప్లిగోను మోనోకోటోఫాస్ స్ప్రే చేసాము. ఓకే, అంటే ఇప్పుడు మనం పత్తిలలో సాగు చేసేటప్పుడు గట్ల పక్కన పెట్టినప్పుడు మొక్కలు అనేటువంటి ఎండిపోతూ ఉంటాయి పూత దశకు వచ్చేసరికి. అవును, ఇందులో కూడా కొన్ని ఎండిపోతూ ఉంటాయి. దానికోసం వచ్చేసి ట్రైకోడర్మా విరిడి 1 ఎకరానికి 8 కేజీలు మామూలుగా పూతకు వచ్చే ముందు మనము చల్లుకుంటే సరిపోతుంది. అడుగుపాటు మందిగా చల్లుకోవాలి, ఇసుకలో కలిపి చల్లేసుకోవాలి, లేదంటే డ్రించింగ్ చేయాలి, పంపులో పోసేసుకొని నాజిల్లు తీసేసి మొదల పంటి పోసుకుంటా వెళ్ళిపోవాలి. ప్రతి చెట్టు కొట్టాలి, ప్రతి చెట్టు పోసుకుంటూ పోవాలి, లేదంటే వర్షం ముందు వర్షం పడే ముందు మనం చూసుకొని ఇసుకలో కలిపి చల్లేసుకుంటే భూమిలో పదను ఉన్నప్పుడు అలా కూడా ఫామ్ అయిపోతుంది, లేదంటే పెంటలో కలిపేసుకొని దాన్ని తయారు చేసుకొని ఒక 15 రోజులు బాగపెట్టుకొని తయారు చేసుకొని ఎరువుగా కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మామూలుగా మీరు వేసినటువంటి వెరైటీ పేరు ఏంటి అది? ఇది వచ్చేసి యశోదా 45. అంటే ఇప్పుడు మనకు కొలంబో కంది కూడా ఉంటుంది కదా ఫేమస్, దానికి దీనికి ఏంటి వ్యత్యాసం, మీరు ఇది ఎందుకు ఎంచుకోవాలి? కొలంబో కంది వచ్చేసి మార్కెట్లో కొంచెం కొనడం ఇబ్బందిగా ఉంటుంది, హీల్డింగ్ కూడా కొంచెం బాగా వస్తుందని చెప్పారు. ప్లస్ అది కటింగ్ చేసి మళ్ళీ రెండో పంట, మూడో పంట, నాలుగో పంట కూడా తీసుకోవచ్చు. ఇది అలా కాదు, మనం కంది వేసిన తర్వాత దీన్ని తీసేసి మేము మక్క సాగు చేసుకోవచ్చు అనే ఉద్దేశంగా మళ్ళీ కంది వేయడం జరిగింది. అప్పుడు ఇప్పుడు ఎకరాకు 8 కిలోల విత్తనం మనకు అవసరం ఉంటుంది? ఎకరానికి వచ్చేసి ఒక 7-8 కిలోలు అవసరం పడతాయి. ఎకరాకు 8 కిలోలు అవసరం పడతాయి. ఎన్ని రోజుల పంట ఇది? ఇది వచ్చేసి 180 డేస్. 180 డేస్లో మన కటింగ్ స్టేజ్కి వస్తుంది. అవును, మొత్తం అంటే సుమారు అంటే పత్తితో పోల్చుకుంటే పెట్టుబడి విధానం ఏ విధంగా? పెట్టుబడి కొంచెం చాలా తక్కువగా ఉంటుంది పత్తితో పోల్చుకుంటే. ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చేసి పత్తి కొంచెం కలిసి వచ్చింది కాబట్టి బాగా లాభం వచ్చింది.
అలా కాకుండా మనకు నష్టం రాకుండా ప్లస్ మనకు కూలతో ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి మనం ఈ సైడ్ వెళ్ళిపోవడం జరిగింది. ఓకే, కటింగ్ కూడా మీరు అంటే మిషన్తో హార్వెస్టింగ్ చేసేస్తాం దీన్ని? గతంలో కూడా అట్లనే చేసాం, హార్వెస్టింగ్ చేసేసాము. ఇప్పుడు అట్లా ఏమన్నా మనకు ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా, ఏమైనా కాయలు ఇట్లా పోవడం? ఏం అట్లా ఏం జరగదు, కూలీలతో పోల్చుకుంటే బెటర్. కూలీలతో అయితే మళ్ళీ తీసుకెళ్ళాలి, ట్రాక్టర్కు వేయాలి, అంత పెద్ద రిస్క్ ప్రాసెస్. మొత్తానికైతే దాంతో పోల్చుకున్నట్లయితే హార్వెస్టింగ్ చేయడం మిషన్ ద్వారా అయితే ఈజీగా ఉంటుంది. అవును. ఎకరాకు సుమారు ఎన్ని క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉంది? ఎకరానికి అప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ ఎకరానికి 9 క్వింటాల ర్యాంక్ వచ్చింది. అంటే అప్పుడు ఫుల్ వేయాలి కదా? ఓన్లీ అంటే మనం దాన్ని డివైడ్ చేసాము, డివైడ్ చేస్తే అది మనం వేసిన క్యాలిక్యులేటర్లో 9 క్వింటాల వచ్చింది. ఇప్పుడు వచ్చేసి అంతే 9, 8 నుండి 10 ఆ రేంజ్లో రావచ్చు. రైతులకు మంచి సమాచారాన్ని అందించినందుకు ధన్యవాదాలు. ఓకే.